అయితే అప్పుడు ఉన్న ప్రదేశాలకు ఇప్పుడు ఉన్న ప్రదేశాలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు రాష్ట్రం అంతా తీసుకుంటే కూడా ఒక్క తారీఖు మనం వినాయకుని ప్రతిష్ట చేసుకొని ఐదు రోజులు ప్రతిష్ఠించి ఐదో రోజున మనం నిమజ్జనం చేస్తున్నామని మన స్థానిక శాసనసభ్యులు రాంగడి గారికి గత రోజుల కింద మనం వెళ్ళి అన్నా ఇలా ఉంది ప్రతిష్టని చెప్పడము వారు మనం చెప్పినటువంటి సూచనల మేరకు నిజంగా ఎంత మంచితనానికి వాళ్ళ ప్రేమతో
Banangani Palle Town lo kuda ippudiki 3 kesulu kuda ee covid kesulu kuda raavadam jarigindi ee madhyane kabatti manam andaram kuda manam aarogyanga jagrataga undavalsina paristhiti kuda undi kabatti covid nibandhanalaku anugunanga prati okkaru kuda nadchukovali prati okkaru kuda mask ధరించాలి అదే విధంగా ఖచ్చితంగా ఈ గణేష్ ఉత్సవ సమితికి ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా మాతో సహా అందరి సహకారం మీకు ఉంటుంది మీ సహకారం కూడా అధికారులకు మాకు ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా బనగానపల్లి టౌన్ లో లేదంటే విలేజ్లలో కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న గొడవలు కూడా ఎప్పుడు లేవు ఈ బనగానపల్లి టౌన్ లో గతంలో ఎన్నోసార్లు చూశాం ఒకే రోజు నిమజ్జనం జరిగింది గణేష్ నిమజ్జనం జరిగింది అదే విధంగా పీర్ల పండగ రెండు సైమల్టేనియస్ గా రెండు ఒకేసారి కూడా రావడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న ఎక్కడ కూడా చిన్న గొడవలు లేకుండా అందరూ హిందువులైతేనేమి ముస్లింలైతేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరూ కూడా ఐకమత్యంతో అందరూ ఒక సోదర భావంతో మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం అదే విధానాన్ని మళ్ళీ ఇక ముందు కూడా కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ అలా బనగానపల్లి టౌన్లో ఇప్పుడు కూడా ఒక బంధువులు ఏదైనా ముస్లింలు కానీ హిందువులు కానీ లేదంటే క్రిస్టియన్స్ కానీ ఒక బంధువుల మాదిరిగా మరి మామ బావ అక్క చిన్నయన పెద్దనైనా అని చెప్పి పిలుచుకునే పరిస్థితి ఉంది అది మనకు ఉండాలి ఎప్పుడు కూడా మరి ఆ విధంగా మనం ఆప్యాయతగా మనం పిలుచుకుంటా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా మన మధ్యన ఎక్కడ సమస్యలు రావు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా అది మనమే పరిష్కారం చేసుకోగలుగుతా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ఈ కమ్యూనల్ ఫీలింగ్స్ కానీ ఎప్పుడు కూడా మనకు ఇక్కడ మిగతా చోట చూసాం ఈ జిల్లాలో ఆత్మకూరు కానీ ఆదోని కానీ కూడా చూసినాం అదేవిధంగా బనగానపల్లిలో మాత్రం ఎప్పుడు ఆ పరిస్థితి లేదు మరి దీనికి కారణం ఇక్కడ మంచి మనసున్న ప్రజలు ఇక్కడ బాగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మంచి ఎందుకంటే ఎవరు కూడా గొడవలు పోయే వాళ్ళు కాదు అందరం మనం సోదర భావంతో ఉండాలి ఒక బంధువుల మాదిరిగా ఉండాలని చెప్పి ప్రతి ముస్లిం కానీ హిందూ కానీ క్రిస్టియన్ కానీ కోరుకుంటా ఉన్నారు కాబట్టి అది సాధ్యపడతా ఉంది ఇకపోతే ఈ యొక్క గణేష్ నిమజ్జనం రోజు ఖచ్చితంగా ఒక క్రేన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా శివకృష్ణ యాదవ్ గారు చెప్పడం జరిగింది తప్పకుండా మేము మైభవం సిమెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ క్రేన్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎందుకంటే ఈ మండలంలో ఉండే లైన్మెన్స్ కానీ అందరినీ కూడా ఆ గణేష్ నిమజ్జనం రోజు మరి ఇక్కడ టౌన్కు రప్పించి వాళ్ళకు ఒక డ్యూటీలు కేటాయించి ఎక్కడ కూడా మరి ఎందుకంటే ఈ విగ్రహాలు వెళ్ళేటప్పుడు అక్కడక్కడ తీగలు కూడా తగిలే ప్రమాదం ఉంది మరి షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు కూడా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మరి ఫైర్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క ఫైర్ సిబ్బంది కూడా మరి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది మరి అదేవిధంగా శానిటేషన్ పరంగా కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు అన్నీ కూడా రోడ్లన్నీ కూడా క్లీన్ చేసి ఎక్కడ కూడా మరి ఇబ్బంది లేకుండా ఒక ఎందుకంటే కోవిడ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక శానిటైజ్ కూడా చేసి అక్కడ ఏం ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా శాంతి భద్రతలు ముఖ్యంగా శాంతి భద్రతలు అనేది అది మీ చేతుల్లోనే ఉంది మీరందరూ బాగా సహకరిస్తే మరి ప్రశాంతంగా ఆ నిమజ్జనం జరుపుకోవచ్చు మరి పోలీస్ శాఖ కూడా మీకు తప్పకుండా అన్ని విధాలుగా సహకరిస్తుంది అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వం కూడా మీకు తెలుసు ఎందుకంటే ఎక్కడైనా కూడా కోవిడ్ మరి ఏదైనా కూడా మనం ఎక్కువ కేసులు వచ్చినాయంటే ఫలాని ఈ యొక్క గణేష్
ఉత్సవం వల్ల ఈ విధంగా వచ్చిందని చెడ్డ పేరు మనకు రాకుండా. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఎక్కడైనా పది ఒక 100 మంది అక్కడ మ్యారేజ్కి పోయినారంటే అక్కడ కోవిడ్ వచ్చే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి ఇక్కడ కైపే దగ్గర నిమజ్జనం కూడా ఏర్పాటు చేసినారు కాబట్టి అక్కడ లైటింగ్ మరి అదేవిధంగా క్రేన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది అదేవిధంగా ప్రతి ఇప్పుడే మాధవరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఈ యొక్క ఎన్ని విగ్రహాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నామో వారికి సంబంధించి ఒక 5 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కమిటీకి సంబంధించి పూర్తి బాధ్యతలు కూడా మరి వాళ్ళే తీసుకుంటూ మరి వాళ్లకు వాళ్ళ సెల్ నంబర్లు అన్నీ కూడా మరి అన్ని శాఖల వారికి కూడా మేము పంపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అక్కడ ఉండే ఉత్సాహ సమితి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను కూడా ఈజీగా సాల్వ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మీరందరూ బాగా సహకరించండి, తప్పకుండా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా 100కి 100% మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎందుకంటే మనము ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా ఇప్పుడు ఒక్కొక్క విగ్రహానికి కూడా పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఒకరు కానీ ఇద్దరు కానీ కానిస్టేబుల్లను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది ప్రతి సంవత్సరం కూడా ఒక కానిస్టేబుల్లో ఇద్దరినో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి తొందరగా ఇక్కడ నుంచి కదిలించే విధంగా మరి కూడా తగు చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా మనం ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయాలను కూడా మనం పాటిస్తూ మసీదుల దగ్గర కానీ ఎక్కడైనా దర్గాల దగ్గర కానీ మనం ఏదైనా కూడా ఈ యొక్క వాయిద్యాలు కానీ టప్పెట్లు కానీ అటువంటివి కూడా మరి కొట్టకుండా, ఎందుకంటే గత సాంప్రదాయాలు మనకు ఉన్నాయి, మనం సాంప్రదాయాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని ఆ సాంప్రదాయాలు కంటిన్యూ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అందరం కూడా సహకరించి మరి ఎంతో ఆనందంగా మనం జరుపుకోవాలి. ఎందుకంటే పక్కనున్న కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూస్తూ ఉన్నాం, అక్కడ సంక్రాంతి వచ్చిందంటే అసలు కోళ్ళ పందాలు అన్నీ జరుగుతాయి, కానీ మనకేం జరగదు. మనకి ఈ ప్రాంతంలో కేవలం మనం జరుపుకునే ఏకైక పండుగ ఈ గణేష్. ఈ యొక్క 5 రోజులు మనం ఒక పండుగ వాతావరణంలో ఒక పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనకు సంక్రాంతి వచ్చినా ఉగాది వచ్చినా మనకు కోళ్ళ పందాలు ఉండవు, ఇతర పందాలు ఉండవు, ఏముండవు. కాబట్టి మనకు ఏకైక పండుగ మనం అందరం కలిసి బాగా ఆనందంగా కుటుంబ సభ్యులతో మరి కలిసి ఉండి జరుపుకునే ఏకైక పండుగ. మామూలుగా అయితే పండుగలు ప్రతి చోట జరుపుకుంటాం, ఉగాది కానీ సంక్రాంతి కానీ దసరా పండుగ కానీ, అది ఇళ్ళ వరకే పరిమితం. కానీ 10 మంది ఒక చోట చేరి జరుపుకుంటే 5 రోజులు మనం పండుగ మాత్రం ఏకైక పండుగ మనం గణేష్ ఇక్కడ ఈ యొక్క వినాయక చవితి మాత్రమే. కాబట్టి మనం అందరం కూడా బాగా కలిసిమెలిసి ఉండి ఇంకా ఎందుకంటే ఈ కోవిడ్ నిబంధనలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఎందుకంటే ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి బాగా స్ట్రాంగ్గా ఉంది, ఈ కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పకుండా ఇంకా వచ్చే సంవత్సరం దేవుని దయవల్ల ఈ కోవిడ్కి మరి పోతే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క వినాయక విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకుంటాం, ఇంకా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసుకుని ఇంకా ఉత్సాహంగా ఆనందంగా ఖచ్చితంగా జరుపుకునేదానికి వీలవుతుంది. కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి ఈ ఉత్సవ సమితికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో ముగిస్తాం. జనరేటర్ కూడా అడిగింది.